లక్ష్మీనారాయణ గారు, అంటే నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు సాగునీటి రంగంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయిన తర్వాత పట్టిసీమ ప్రాజెక్టుని టేకప్ చేశారు, అది ఉపయోగమైన అంటారా? చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పైన దారుణమైనటువంటి నిర్లక్ష్య భావంతో వ్యవహరించిన మాట వాస్తవం. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవాళ తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పైన కాస్త ఎక్కువగా శ్రద్ధ పెట్టుతున్నటువంటి మాట కూడా అంతే వాస్తవం. పోలవరం ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే రాజకీయ సంకల్పంతో పనిచేస్తున్నారు. అవినీతి అనేటువంటిది వేరే భాగం, ఎందుకంటే అవినీతి వ్యవస్థీకృతమైనటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. రాజకీయ అవినీతి దానికి మూల కారణం. ఈరోజు టెండర్లు వేసేటువంటి ప్రాసెస్లోని ఈపీసీ విధానం వచ్చిన తర్వాత అంతకుముందు కూడా ఈ అవినీతి అనేది ముందు టెండర్ వేసేటప్పుడే భాగం అయిపోతుంది. రాజకీయ నాయకులకి ఎంత, పాలసీ కరప్షన్ కింద మనం మాట్లాడుతాం, పాలసీ కరప్షన్ అధికారంలో ఉండేవాళ్ళకెంత, అధికారంలో లేని ప్రతిపక్షాలకెంత, లేకపోతే ఇంజనీర్లకెంత, కాంట్రాక్టర్లు, వాటన్నింటినీ కలుపుకొని లాభాలను కూడా జోడించుకొని వేస్తామన్నారు. అందువల్ల అవినీతి పక్కన పెట్టి చూస్తే ఆ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనేటువంటి ఆకాంక్షతో చేస్తున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం కూడా సముచితమైందే, ఎందుకంటే జాతీయ స్థాయిలో చాలా ప్రాజెక్టులు పోలవరం ఉంటారు, జాతీయ స్థాయిలో 16-17 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసింది, కానీ వాటికి నిధులు ఇవ్వడం లేదు, పనులు చేయడం లే. ఇక్కడ విభజన జరిగినటువంటి పూర్వరంగంలో ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసుకుంటే ప్రయోజనాలు వణగుడతాయనేటువంటి భావనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని తన నిధుల ద్వారా వాటిని త్వర త్వరగా నిర్మాణం చేసి రీయింబర్స్మెంట్కి అడగడం అనేది సముచితమే, దాన్ని సమర్థనీయమే నా వరకు. కానీ ఇక్కడ పోలవరం అథారిటీ అనేటువంటిది కనుమరుగైపోయింది. పోలవరం అథారిటీ ఆధ్వర్యంలో జరగాలి, నియంత్రణ అంతా అది చేయాలి. ఖర్చు ఎంత పెడుతున్నారు, నిధులు సేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మంతనాలు చేయడం కానీ, పర్మిషన్లు తీసుకోవడం కానీ, DPR2 కానీ, ఇంకోటి కానీ ఏదైనా పోలవరం అథారిటీ ఇప్పటికి కూడా పర్మనెంట్ చైర్మన్ను అపాయింట్ చేయాలి, అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ చైర్మన్ అపాయింట్ చేయాలి, ఇన్ఛార్జెస్ని పెడుతున్నారు, దానికి ఒక కార్యాలయం అంటూ లేదు. ఇప్పటికైనా చేయవలసింది పర్మనెంట్ చైర్మన్ వేసి రాజమండ్రిలో, అంటే పోలవరం నిర్మాణం జరుగుతున్న దానికి అతి సమీపంలో ఉన్న రాజమండ్రిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి డే టు డే మానిటరింగ్ వ్యవహారాలన్నీ కూడా నియంత్రించే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. అప్పుడు ఈరోజు రాజకీయ పార్టీలు చేసుకునే విమర్శలు కానీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద జరుగుతున్న వాద ప్రతిపాదనలు కానీ వీటికి తెరబడేటువంటి అవకాశం ఉందన్నది నా అభిప్రాయం. రెండవది, ఈరోజు పోలవరం కట్టడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇతర వెనుకబడిన ప్రాంతాల్లో పెండింగ్ ప్రాజెక్టులకు కూడా? ఒక్కసారి అండి, అంటే నేను పోలవరానికి సంబంధించి ఒకటి అడిగిపోతాను. అంటే మీకు తెలుసు, అంటే జనరల్గా ఏ ప్రాజెక్టు నిర్మాణమైనా, సాగునీటి ప్రాజెక్టు నిర్మాణమైనా, ముందు ఆర్ఆర్ ప్యాకేజీని కంప్లీట్ చేసిన తర్వాతనే, అంటే భూసేకరణ ఇష్యూస్ని సెటిల్ చేసిన తర్వాతే ప్రాజెక్టు చేపట్టాలనేటువంటిది మనకి 2013 భూసేకరణ చట్టంలో ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టేసి ఇవాళ అంటే ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి ఆర్ఆర్ ప్యాకేజీని అమలు చేయకుండా ప్రాజెక్టు 52%, అంటే ఓన్లీ సివిల్ వర్క్స్ని చూపించి 52% పూర్తయింది, లేకపోతే 40% పూర్తయింది, 60% పూర్తయింది అని చెప్పుకోవటం మంచిదంటారా? అది మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేను ఇంతకుముందే తెలుగు గంగను ప్రస్తావిస్తూ చెప్పాను, రిజర్వాయర్లు కాలువలు తవ్వడం పూర్తి అయిపోయిందని చెప్పడం అనేది దుర్మార్గం అని. ఈరోజు పోలవరం కూడా ఈ మిగిలిన కుడి కాలువను చూపెట్టి, ఎడవ కాలువను చూపెట్టి, లేకపోతే డ్యామ్ను చూపెట్టి, ఇవన్నీ ఇట్టాటి చూపెట్టి 60%, 70% అని చెప్పుకోవడం అనేటువంటిది సరైనది. ఆ పనుల వరకు ఎంత ప్రోగ్రెస్ ఉందని జనానికి తెలుస్తాయి, మంచిదే, దానికి మనం తప్పు పట్టాల్సిన పనిలే. కానీ ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఒక ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు ఆ ప్రాజెక్టు కింద నష్టపోయేటువంటి వాళ్ళు ఎవరైతే ప్రజలు ఉన్నారో, వాళ్ళు ఆ ప్రాజెక్టు వల్ల వనగూడే ప్రయోజనాల్లో మొదటి లబ్ధిదారులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నీతికి కట్టుబడి ప్రభుత్వాలు వ్యవహరించాలి. ఈరోజు పోలవరమే తీసుకుంటే 110,000 ఎకరాలు ముంపుకు గురవుతున్నది, దాదాపు 2 లక్షల పైచిలకు జనాభా ముంపుకు గురై పునరావాసం కల్పించుకోవాలి. అందులో 55% గిరిజనులు, వెనుకబడినటువంటి, సామాజికంగా అత్యంత వెనుకబడినటువంటి తరగతి ప్రజానీకం, వాళ్లను మొదట పునరావాసం కల్పించాలి, నష్టపరిహారం చెల్లించాలి. ఈరోజు ఉన్నటువంటి జీవన ప్రమాణాల కంటే మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు
వాళ్ళకి కల్పించాలి ఉపాధి అవకాశాలు కానీ, లేకపోతే భూమికి భూమి ఇచ్చి ఈ ప్రాజెక్టు కిందనే అదనంగా అవసరమైతే సేకరించి ఆ భూమి సాగుదలలోకి వచ్చేటువంటి భూమిని కేటాయించడం కానీ, ఇవాళ 5 ఎకరాలు పోవచ్చు, లేదా 1 ఎకరా ఇవ్వండి, 2 ఎకరాలు ఇవ్వండి, అక్కడ సాగుదలు చేసుకొని బ్రతుకుతారు, ఉపాధి అవకాశాలు వస్తాయి, జీవనోపాధి ఉంటుంది. అందువల్ల మొదటి లబ్ధిదారులుగా ప్రభుత్వాలు వాళ్ళని చూడాలి. దాన్ని అందుకనే ఈరోజు 2013 భూసేకరణ చట్టం ప్రకారం దాన్ని ఏమాత్రం పరచన చేయకుండా దాని ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. వాళ్ళను బయటికి తీసుకొస్తేనే కదా మీరు రేపు ప్రాజెక్ట్ నిర్మించిన నీళ్ళు నిలబెట్టేది. ఇవాళ పులిచింతలు కట్టారు, మొత్తం ఈనాటికి కూడా 43 TMCలు నిలబెట్టలేకపోతున్నారు. కారణం ఏంటి? అక్కడ పునరావాస కార్యక్రమాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి. లేకపోతే సోమశిల కింద నిన్న మొన్నటి వరకు ఎందుకు ఈ సమస్య ఉన్నది? నీళ్ళు ఎందుకు నిలబెట్టలేకపోయొచ్చారు? లేకపోతే గండికోట ఈ రీసెంట్గా ఇప్పుడు నిర్మాణం జరిగింది, ఆ ప్రాజెక్టు కింద కూడా ముంపుకు పూర్తిగా ఇచ్చేయలేదు కదా, పునరావాసం కల్పించలేదు కదా, నష్టపరిహారం చెల్లించలేదు కదా నీళ్లు. అందుకనే పూర్తి స్థాయిలో 38 TMCs. అందువల్ల ఈ ప్రభుత్వాలు అంతే ప్రాధాన్యత, దానికంటే ఎక్కువ ప్రాధాన్యత నిధులు కేటాయించి ముందు ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ప్రాజెక్టు పూర్తి అయ్యేటప్పటికీ పునరావాసం నష్టపరిహార చెల్లింపు అనేటువంటిది పెండింగ్ ఉండకూడదు, 1% కూడా పెండింగ్ ఉండకూడదు. ఇంకా 6 నెలల్లో సంవత్సరం ముందే దాన్ని పూర్తి చేసుకుంటే చాలా ప్రజలు కూడా సంతోషిస్తారు. ఆ పని ఈరోజు పోలవరం దగ్గర జరగాలి. ఏ రాజకీయ సంకల్పంతో అయితే మిగిలిన సివిల్ వర్క్స్ మీద దృష్టి పెట్టారో అదే రాజకీయ సంకల్పంతో పునరావాసం నిర్మాణ కార్యక్రమాలపైన నష్టపరిహారం పైన పెట్టాలి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా వెంటనే తాజా అంచనాలను ఆమోదించి నిధులు విడుదల చేసి ఆ నిధులను కూడా పోలవరం అథారిటీ ద్వారా చెల్లించండి. రెవెన్యూ డిపార్ట్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండవచ్చు, కలెక్టర్లు లేకపోతే MRO వీళ్ళందరూ, కానీ అవన్నీ నిర్ధారణ చేసుకొని వాళ్ళు డైరెక్ట్గా రైతుల ఖాతాలోకి, లేకపోతే వ్యవసాయ కార్మికులు, లేకపోతే నష్టపోతున్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఖాతాలలోకి, మీరు జన్ధన్ యోజన అంటున్నారు, బ్యాంక్ ఖాతాలు అందరికీ ఏర్పాటు ఉంటున్నారు, వాళ్ళకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయండి, అవినీతికి అవకాశం లేకుండా.